ఫ్రెండ్స్ నేను వచ్చేసా సరికొత్త రివ్యూతో ఇస్మార్ట్ శంకర్ స్క్వేర్ పార్ట్ 2కు సంబంధించిన ట్రైలర్ నిన్నైతే రిలీజ్ అయిపోయిందనమాట. సో పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ కోసం, మన రామ్ పోతినేని కంబ్యాక్ కోసం మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా వెయిట్ చేస్తున్నారనమాట. వీళ్ళిద్దరు కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. మన పూరి జగన్నాథ్ గారు లాయగర్ సినిమాతో చాలా లాస్ట్లోకి వెళ్ళిపోయిండు, చాలా అడుక్కు వెళ్ళిపోయిండు. మరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వగలరా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. మొట్టమొదట ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి స్టోరీ ఏంటో చెప్తానండి. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 ఏదైతే ఉందో దానికి కంటిన్యూవే ఈ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 లో మనకు చూపించింది ఏంది, బుర్రలో ఏదో చిప్పు, దాంట్లో డబుల్ మెమరీ చేయటం, ఆ తర్వాత మన రామ్ పోతినేని మన శంకర్ మైండ్ పూర్తిగా పోవటం, వేరేవాడు మైండ్ రావడం అనేటటువంటిది పార్ట్ 1 లో చూపించారు. ఇందులో చూసుకున్నట్లయితే మన విలన్ సంజయ్ దూత్ కి తన బ్రెయిన్ తో ఏదో అవసరం పడింది. మరి దీన్ని ఎలా చేస్తారు, మన పార్ట్ 1 లో అయితే చనిపోయినటువంటి వ్యక్తి బ్రెయిన్ మాత్రమే తీసుకోవడం జరిగింది, మరి ఇందులో బతికున్నోడిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటి దాంతా కూడా వెయిట్ చూడాలి. ముందులోనే మాట్లాడుకోవాలంటే ఈ స్మార్ట్ పాటలు ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. ఆ పాటలే సినిమాని సగం హిట్ చేశాయి. ఆ తర్వాత మన రామ్ పోతినేని యాక్టింగ్ ఏదైతే ఉందో అది ఇంకో లెవెల్. మిగతా సగం అది హిట్ చేస్తే ఆ యాక్టింగ్ అయినా ఆ స్లాంగ్తో అన్న గుంజుకోమండు. ఆ స్లాంగు ఆ యాక్టింగు ఆ పాటలో ఈ పార్ట్ 2లో కంప్లీట్గా తగ్గిపోయాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. మీరు టైటిల్ సాంగ్ నుండి రిలీజ్ చేసినటువంటి లవ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏది కూడా బాగాలేదనమాట. అండ్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి, ఏంది ఏంది దరిద్రం. ఒకవైపు ఏమో మలయాళం వాళ్ళు కొత్త కొత్త సినిమాలు తీసి ప్రపంచాన్ని ఇండియాని ఆకట్టుకుంటున్నారు, ఒకవైపు ఏమో తమిళ వాళ్ళు మహారాజా లాంటి హీరోయిన్తో అవసరం లేనటువంటి సినిమాలు తీసి ఇంకా ఆకట్టుకుంటున్నారు. కానీ మన ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ది గ్రేట్ ఫిల్మ్ అయినటువంటి ఇస్మార్ట్ శంకర్లో ఇంకనైనా హీరోయిన్ని బాడీ పార్ట్ చూపించి ఎక్స్పోజింగ్ చేస్తూ హీరోయిన్ని ఆ తొడల సందులో నుండి ఆ కళ్ళ సందులో నుండి చూపించడం ఇదేనా, ఇంకెప్పుడు వస్తుంది పరిపక్వత, టాలీవుడ్ బాగుండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు నేను మొదట ఉంటాను అనమాట. మన టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి, టాలీవుడ్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటుంది. ఒకవైపు రాజమౌళి గారేమో హాలీవుడ్ లెవెల్లో సినిమా తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు, ఇంకోవైపు నాగశ్వినేమో ఈసారి కల్కి పార్ట్ 2ని హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు. ఒకవైపు కన్నడ నుండి నీల్ గారేమో KGF 3 అజిత్తో తీసి ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు. కానీ మన పూరి జగన్నాథ్, ది గ్రేట్ పూరి జగన్నాథ్ గారు ఎక్కడ ఆగిపోయారు, ఇంకా కమర్షియల్ కాడ ఆగిపోయారా, ఇంకా ఎక్స్పోజింగ్ కాడ ఆగిపోయారా అనేటటువంటిది అర్థం కాలేదు అనమాట. మరి ఎలా మాట్లాడుతున్నావు, సినిమా హిట్ అయిందంటవా ఫట్టేద్దంటవా, ఎలా ఉన్నా కానీ సినిమా ఆడే తిరిగాడింది అనమాట. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మసాలా అందులో దొరికింది అనుకోండి, సినిమాని ఎట్టలేదనే హిట్ చేస్తారు. దానికి తగ్గినటువంటి మసాలా అని అందులో లభించలేదు అనుకోండి, సినిమాని అయితే హిట్ చేయరు అనమాట. ఈ స్మార్ట్ లో ఆ ఎక్స్పోజింగ్ ఉంది కాదంటల్లా, ఆ అవన్నీ ఉన్నాయి, అందువల్ల సినిమా హిట్ అయింది అనేటటువంటిది మెయిన్. స్టోరీలు ఏదైతే ఉందో సినిమాలో ఎవడు కూడా పట్టించుకోడు. మరి ఈ సినిమా ఏమైంది అనేటటువంటిది చూడాలి. నాకైతే ట్రైలర్ లో దమ్ము తగ్గినట్టు అనిపించింది, సాంగ్స్ లో దమ్ము తగ్గినట్టు అనిపించింది, పూరి జగన్నాథ్ గారిలో కూడా దమ్ము తగ్గినట్టు అనిపించింది అనమాట. ఆయన కంబ్యాక్ కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అది జరిగేలా అయితే నాకు ఈ ట్రైలర్ చూసాక అయితే అనిపించలేదు ఫ్రెండ్స్. టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే, టు బి హానెస్ట్ మాట్లాడాలంటే, నాకైతే ట్రైలర్ కంప్లీట్ గా నచ్చలేదు. పూరి జగన్నాథ్ గారి పని అయిపోయిందని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, కానీ ఆయన ఇస్తే గట్టిగా ఇస్తారు కంబ్యాక్, మరి దీంతో ఎలా ఇస్తారు అనేటటువంటిది చూడాలి. సినిమా హిట్ అయితే బాగుంటుంది కానీ హిట్ కాదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది, మీకే విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా బాయ్, నమస్కార్.